ఆడపిల్లకి పెళ్ళైందంటే చాలు, నెల రెండు నెలల్లోనే అత్తాకోడళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. ఇక అత్త ఏ చిన్న విషయం దొరుకుతుందా కోడలిపై పెత్తనం చలాయించటానికి అన్నట్టు చూస్తుంది. అప్పుడప్పుడు అత్త చేసే పనులు చూస్తే కోడలికి కూడా చిరాకొస్తోంది. కాని ఇప్పుడు మనం చెప్పుకునే ఘటన, ఓ కోడలు పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళినప్పటి నుంచి అక్కడ పడిన బాధలు కష్టాలు, వీటికి తోడు అత్తగారి లైంగిక వేధింపులు పెళ్లి జరిగినప్పటి నుంచి ఆ మహిళకు నిద్రలేకుండా చేశాయి. లైంగిక చర్యలకు ఒప్పుకోలేదని బ్లేడుతో దాడి చేసింది ఆ అత్త. అంతేకాదు, తల్లి కామకోరిక తీర్చమని ఇబ్బంది పెట్టాడు భర్త. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. ఘాజీపూర్ జిల్లాకు చెందిన అలోక్ ఉపాధ్యాయతో ఓ మహిళకు 2022లో వివాహం జరిగింది. పెళ్లైన వెంటనే వేధింపులు మొదలయ్యాయి. శారీరక సంబంధాల కోసం ఆ అత్త వేధిస్తుందని, ఒత్తిడి చేసిందని ఆ కోడలు ఆరోపించింది. అంతేకాదు, తను శారీరక సంబంధం పెట్టుకోవడానికి ఒప్పుకోకపోవడంతో అత్త దారుణంగా బ్లేడుతో తనపై దాడి చేసిందని, దీంతో ఆమె చేతిపై 5 గాయాలు కావటంతో కుట్లు వేయాల్సి వచ్చిందని చెప్పింది. ఇకపోతే ఆడపడుచూ తన బట్టలను లాక్కొని ఒక రూంలో బంధించి నెలపాటు ఒకే డ్రెస్సుపై ఉంచిందని, దీనికి తోడు వరకట్నం, శారీరక వేధింపులు నిరంతరం జరిగేవని చెప్పింది. 2023లో తనకు మగబిడ్డ పుట్టిన తర్వాత వేధింపులు ఎక్కువైనట్టు చెప్పింది. పిల్లల చట్టబద్ధతను ప్రశ్నించిన భర్త ఆమెను శారీరకంగా వేధించాడు. అంతేకాదు, కొట్టడంతో పాటు బాధిత మహిళను ఇంటిలో నుంచి గెంటేశాడు. ఇరుగు పొరుగువారు జోక్యం చేసుకోవటంతో ఆమెను తిరిగి ఇంట్లోకి అనుమతించారు. ఈ గొడవల నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం మహిళ తండ్రి ఆమెను ఆగ్రాలోని పుట్టింటికి తీసుకువెళ్లాడు. అయితే ఈ నెల ప్రారంభంలో మహిళ అత్తమామలు రాజీ కోరుతూ ఆమెను తిరిగి తమ ఇంటికి తీసుకువచ్చారు. ఆ తర్వాత మళ్లీ మహిళపై వేధింపులు ప్రారంభమయ్యాయి. జూన్7న గొడవ జరిగింది. దీంతో విసుగు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాధారణంగా అత్త తనపై పెత్తనం చేయాలని చూస్తుందని, తనను చిత్రహింసలకు గురిచేస్తుందని, వరకట్నం తీసుకురమ్మంటూ వేధిస్తుందని, భర్తకు తన గురించి లేనిపోనివి ఎక్కిస్తుందని కోడలి నుండి కంప్లైంట్స్ వస్తుంటాయి. కాని ఈ కోడలు మాత్రం సెన్సేషనల్ ఆరోపణలు చేసింది. సో ఈ ఘటనపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.